ఇప్పుడు మామిడికి బొడిసా. మామిడికి సో ముందు ఏరి కోరి చేయించుకున్నాడు కూర. హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు మా నేను ఏం చేయబోతున్నానంటే టమాటా పుదీనా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలతో చాలా సింపుల్గా పచ్చడి చేస్తూ అలాగే ఈ బుట్టి పొటాటోస్ ఉంటాయి కదా బేబీ పొటాటోస్తో పులుసు పెట్టబోతున్నాను. సునీతాకి ఒక్క పొద్దు ఇప్పుడు వదులుతుందన్నమాట. సో తనకి భోజనాన్ని కానీ చేయబోతున్నాను. అలాగే అక్కడ చింతపులుసు నానబెట్టున్నాము, ఆ గిన్నెలన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు చేసే విధానం మీకు చూపిస్తాను. టక 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 ఈజీగా అయిపోతుంది. ఓకేనండి, ముందుగా చాలా సింపుల్గా 1/2 కిలో టమాటా, 1-5 అంటే చిన్న చిన్న కట్టలని, 1 కట్ట పుదీనా, 1 కట్ట కొత్తిమీర, 1/20 దాకా పచ్చిమిరపకాయలు, 20-30 పైన ఉంటాయి, అంత స్పైసీనెస్ తక్కువ ఉంది. వెల్లుల్లిపాయలు ఈ సైజు నచ్చిన బాగానే ఉన్నాయి. ఆ వెల్లుల్లిపాయలు 1, కరివేపాకు 1 కట్ట. ఇప్పుడు వీటిని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి పచ్చిగానే. ఓకేనండి, ఇదేంటి పచ్చి వేస్తున్నారు అనుకుంటారా, చూడండి చాలా చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి, అదిరిపోద్ది. ఇది అన్నంలోకి కావాలి, మాకు దోశల్లోకి కావాలి, ఈ టిఫిన్లోకి కూడా కావాలి. కాబట్టి ఈ విధంగా చేస్తున్నా కరివేపాకు గుప్పెడు, హెల్దీ కూడా, అలాగే ఎల్లుల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, వీటన్నిటిని ఏకధాటిగా ఒకసారి పట్టేద్దాం. శుభ్రంగా కడిగి ఓకే, మరి దీంట్లో ఏం వేయాలి, 1 స్పూన్ జీర, 1/2 టీ స్పూన్ 1, 2, 3, 4 చిన్న స్పూన్ ఉప్పు. ఇదేనా పచ్చడి నానేసినప్పుడు ఇంకొంచెం వేరే నాన, ఇదేనా ఇంకొంచెం తర్వాత నానేవా, మధు వచ్చాడా మమ్మీ, మధు వచ్చాడా వాసిన పడినట్టు. చింతపండు, వాటర్, ఓకే, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత. ఇప్పుడు ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో పచ్చి టమాటా, టమాటా వేసాక ఒకసారి ఇలా తిప్పుకున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది పెట్టుకుందాం. పోపు కోసం అన్ని రెడీ చేసుకుంటాను నేను. పోపు కోసం పెరుగు ఏమో 4-5 ఇత్తనాలు ఉన్నాయి, 8 ముక్కలు అయిపోయాయి. ఇవి తేజకాయలు ఉన్నాయి, ఇదిగోండి ఫోన్ పట్టుకున్నందుకు. సో 8 ముక్కలు అయితే కట్ చేశాను, అయిపోయింది. పల్లి నూనె ఉంటే వేసుకోండి అమ్మా, సూపర్గా ఉంటుంది. పోపు గింజలు, బాదం మీద ఒక దెబ్బ కొట్టు, పండు మీద ఆయిల్ వేస్తున్నాను. పచ్చడికి ఎప్పుడు ఆయిల్ ఎక్కువ పడుతుంది, 1 నిమిషం. తాలింపు గింజలు వేసుకోవాలి, దీనికి ఎన్ని ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది టేస్ట్. ఆవాలు కొంచెం దాంట్లో తక్కువ అయ్యేటట్టు విడిగా వేసుకుంటాను. ఆవాలు, 8 మిరపకాయలు,
కరివేపాకు కొంచెం పసుపు పూర్తిగా ఆప్షనల్ ఇందుల మీకు ఇష్టమైతే ఇందులో వేసుకోండి వెల్లుల్లిపాయలు వేయట్లేదు ఇంకా ఎందుకంటే ఆల్రెడీ నేను దాంట్లో వేస్తాను వెల్లుల్లిపాయలు ఆ ఘాట్ సరిపోతుంది చాలా సింపుల్ టకటక అయిపోతుంది అన్నమాట చాలా బాగా చేసుకోవచ్చు ఇలా సో ఇప్పుడు దీంట్లో ఈ పచ్చడిని వేసేద్దాం రండి సూపర్ గా ఉంటది నాకు ఉప్పు డౌట్ లేదు నేను చూసుకోలేదు మీరు కావాలంటే డౌట్ ఉంటే ఉప్పు చెక్ చేసుకోండి ఇప్పుడు మీరు చక్కగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గనివ్వండి సో బేబీ పాప్ పాప్కార్న్ బేబీ ఆలు పొట్టు తీసుకున్నాను ఒక్కసారి కుక్కర్లో పెట్టి ఒక విజిల్ చేశాను ఇలాంటి వచ్చేస్తాయి పొట్టు చూడండి ఒక విజిల్ వస్తే చాలు మరి ఎక్కువ అనక్కర్లేదు ఒక విజిల్ వస్తే నీట్గా పొట్టు వచ్చేస్తాయి కదా పొట్టు తీసుకునే విధంగా వీటన్నిటి పొట్టు తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మూత తీస్తే టప్టపాటు పడిపోద్దండి దూరంగా చెప్తున్నాను చూడండి అయిపోయింది ఒక కరెక్ట్గా ఒక 5 నిమిషాలు మీడియం మంట మీద చక్కగా మగ్గించానమాట సూపర్ టేస్టీ అని పచ్చడి అయిపోయింది ఈజీ ఇలా అయితే చాలా బాగుంటుంది మనకి స్టవ్ ఆఫ్ చేసుకుందామా మంచి ఇలా పైకి నూనె తేలిందంటే మాత్రం పచ్చడి అయిపోయినట్టు ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా మగ్గిస్తే సరిపోతుంది ఏంటి మూత తీసా చప్పటప్పటప్పటప్పని పడిపోద్ది స్టవ్ మీద పడిపోతుంది ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను స్టవ్ సో మావిడికి ఫంక్షన్లో అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసి ఆలుగడ్డ టమాటా ఆలుగడ్డ ఉడకబెట్టి చేస్తారు కదా కొన్ని మా వైపు చేస్తారు ఎక్కువ అలా కావాలని చెప్పిందనమాట సో అందుకని తన కోసం పులుసు పక్కన పెట్టేసి పులుసు వద్దనుకుంటున్నాము ఇప్పుడు షిఫ్ట్ అయ్యాం అనమాట మధ్యలో మారింది రెసిపీ మారింది దోసకాయ టమాటా ఆలుగడ్డ టమాటా బాగుంటుంది ఫంక్షన్ ఇష్టం అనమాట అట్లాగా బాగా ఇష్టం ఉంటుంది ఇప్పుడు ఆయిల్ మా యోదక్కకి చేయాలంటే కొంచెం వాటర్ పోసి చేస్తాను నాకైతే ఆయిల్తో ఇష్టం ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ కొంచెం వేడెక్కని వేడెక్కిన తర్వాత ఆలుగడ్డలు పొట్టు తీసి ఇలా రెడీగా పెట్టుకున్నాను నేను చుట్టానికి ఎల్లో కలర్లో బాగున్నాయి అవునా ఉల్లిగడ్డలు కోసి పక్కన పెట్టాను టమాటోలు టమాటో మరీ ఎక్కువ ఏమి వేయట్లేదు 4-5 చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేడెక్కింది ఇది చాలా సింపుల్ రెగ్యులర్ కర్రీ అనమాట అంతే ఆనియన్ పొరగా కట్ చేశాను పచ్చిమిరపకాయలు కట్ చేశాను వేస్తున్నాను ఇది కొంచెం సౌండ్ వస్తుంది కరకరాని ఇది మగ్గనిద్దాం అయిపోయింది ఏదో ఒక వంక పడుకోమంటే ఒక ఒక్క ఆకలి అయితే చాలా ఉంది టేబుల్ తింటే వంక అదంతే సో ఆ ఉల్లిగడ్డలు మగ్గాయండి ఇందులో పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు కారపూసింది బూందీ ఉంది తినచ్చు కదా అరటిపళ్ళు కూడా ఉన్నాయి పసుపు వేసాం కదండి దీంట్లో ఇప్పుడు ఆలుగడ్డలు వేస్తున్నాను ఇవి దానిలా లేవు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి
హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం వేసుకోవాలి. ఫస్ట్ కారం వేసుకున్నాక ఉప్పు వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉప్పు వేసిన తర్వాత కారం వేస్తే కన్ఫ్యూజ్ అయ్యి ఉప్పు ఎంత వేయాలో తెలియదు. ఒక స్పూన్ కారం మాది, ఒక స్పూను కారానికి ఒక స్పూన్ ఉప్పు పడుతుంది మా దగ్గర. సో మా కారం గురించి చెప్తున్నాను నేను. టమాటా వేసాం కాబట్టి కొంచెం ఒకసారి కలుపుకున్నాం. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకున్నా, మూత పెట్టేస్తాను. ఒక సన్నడి మంట మీద మూత పెట్టాను ఒక 1 మినిట్. చూడగానే తినాలనిపిస్తుంది ఆలుగడ్డ, అంత బాగుంది కదా. ఇప్పుడు దీంట్లో టమాటో యాడ్ చేద్దాం. టమాటా ఇష్టం లేనడుకు, అయ్యో అన్నయ్య ఆ టమాటా ఎందుకు యాడ్ చేశారు అనుకుంటారు. దీనికి ఇదే టమాటో ఆలుగడ్డ అంటే ఇట్లానే ఉండాలి. సో కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఒక మరీ సన్నగా కాదు, మరీ పెద్ద కాదు, మీడియం మంట మీద మూత పెట్టేసుకొని ఒక అంటే మీరు బాగా మారుతుంది అడుగడ్డు పెట్టుకుంటే పైన వాటర్ మూత పెట్టుకోవాలి. ప్లేట్లో ఇట్లా పెట్టి పైన వాటర్ పోస్తే మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. అలా అవసరం లేదనుకుంటే ఇలా పెట్టుకున్నా సరిపోతుంది. ఇది కదిలించకుండా సన్ మీడియం మంట మీద ఒక 7 మినిట్స్ ఇలానే ఉంచండి. ఒక్కసారి కలబెట్టుకుంటామండి. చూడండి ఎక్కువ ఆపి ఎక్కువ కదపద్దు, ఎక్కువ కదపకండి. అంటే ఈ టమాటలు అన్నీ మరీ మెత్తగా అయిపోయేలా కాకుండా కొంచెం మూత పెట్టేసి దగ్గరికి అయ్యేదాకా వెయిట్ చేద్దాం ఇంకొక 5 మినిట్స్. ఇదండి అయిపోయిందండి. దీంట్లో కొంచెం ధనియాలు, పచ్చి ధనియాలు కూడా, ఇది అంతే చాలు. కొంచెం చాలు మరీ ఎక్కువ అవసరం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కలిపేసుకుందాం. సూపర్గా ఉంటుందండి. ఓకే ఒకసారి ట్రై చేయండి. ఈవెన్ మాట మా ఆవిడ కోసం మేము చేసిన వంటలు టేస్ట్ చేసినప్పుడు మీకు ఎలా ఉందో చెప్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసాం. ఇప్పుడు మామిడికి బొడిస్తాం మామిడికి. సో ముందు ఏరి కోరి చేయించుకున్నాడు కూర. టమాటా పుదీనా పచ్చడి, చిక్కుడుకాయ పచ్చడి, దొండకాయ, తనకిష్టమైన మామిడికాయ పచ్చళ్ళు, దద్దోజనం, పులిహోర, వేడి వేడి అన్నం,
బంగారు తల్లి మమ్మల్ని దీవించమ్మా తినమ్మా. సో ఇప్పుడు టేస్ట్ చేసుకో. ఫస్ట్ నువ్వు ఏ తినాలనుకుంటే అది తినో తృప్తిగా చక్కగా. అన్న నీకు రా అన్న పులవరమంతా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఒకవేళ టేస్ట్ చేస్తాం కాలుతుంది మీరు కొద్దిసేపు ఆగిపోయావా కాలుతుంది అన్న కాలుతుంది నువ్వు హెచ్చరి కావాలని హెచ్చరి చేసేపు నువ్వు మరి అమ్మ కాలుతుంది అమ్మ వేయడం సో థ్యాంక్ యూ సో మచ్ అండి.